కేసీఆర్ వచ్చాక గజ్వేల్ రూపురేఖలే మారిపోయాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని కోటమైసమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి ఇంటింటికి టీఆర్ఎస్ ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టారు. ఇప్పటి నుంచి ప్రతిరోజు గజ్వేల్లో జెండా పండుగ చేసుకుందామని హరీష్ రావు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా తాగునీటి సమస్యను తీర్చలేదన్నారు హరీష్. కేసీఆర్ వచ్చాకే ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు. కోటి రూపాయలు శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా చాకలి ఐదమ్మ భవన్ మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఎట్లుండే ఆ జాగా? చాలా మంది లీడర్లు వచ్చిపోయారు. సర్కార్ తుమ్మతోని, పిచ్చి చెట్లతోని, పందులతోని అదంతా గబ్బు వచ్చి ఉండే. ఇవాళ ఎటువంటి భవనం వచ్చిందో మీ కళ్ళ ముందు మనం చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు మీకు కనబడతా ఉందని మనం చేస్తా ఉన్నా. ఇవాళ మన రోడ్లు కానీ అనేక కార్యక్రమాలు ఇవాళ గజ్వేల్లో అభివృద్ధి చేసుకున్నాం. విద్య మారింది, వైద్యం మారింది, రోడ్లు మారినాయి, పిల్లల చదువులు మారినాయి, సంక్షేమం పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మంచినీళ్ళ బాధ తీరి. నిజంగా నేను అడుగుతున్నా, కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కాకపోతే, టీఆర్ఎస్ ప్రభుత్వమే రాకపోతే, ఇంక 20 ఏళ్ళైనా మీ మంచినీళ్ళ బాధ తీరుతుండేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇంక 20 ఏళ్ళైనా ఈ మంచినీళ్ళు వస్తుండేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాలమైనా కాకపోయినా స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి నీళ్లను ప్రతి రోజు కూడా ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇందాక నేను నడుచుకుంటూ ఒక అమ్మని అడిగిన, అమ్మ కారు గుర్తుకోండి ఏమన్నా. ఎందుకయ్యే బిడ్డ, రోజు పొద్దుగాల బిందెడి నీళ్ళల్లో కేసీఆర్ ముఖమే చూసుకుంటున్నా, కారు కేసీఆర్ కే వేస్తా అని నడుచుకుంటూ వస్తుంటే ఒక అమ్మ అంటుంది.